నాలుగేళ్లు అటు ఇటు కాలర్షిప్ చేసి మనం ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపేసి అన్ని నాశనం చేసి నిన్న పోయి బావనిపాడు పోర్టుకి మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తిక్క శంకరయ్య దానికి పేరు పెట్టాడు మూలపాడంట నీ అవినీతి కాహుల అవుతైపోయింది రేపు ఎల్లుండి వెళ్తాడంట విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకి ఐదేళ్లకు మునుపు నేను ఫౌండేషన్ వేస్తే తిక్క శంకరయ్య మళ్ళా ఫౌండేషన్ వేస్తాడంట మొన్నే మీరు చూశారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి వీళ్ళ నాన్న ఫౌండేషన్ ఇస్తే అది కాకపోతే మళ్ళీ నేను ఫౌండేషన్ వేసి పూర్తి చేయాలని ముందుకు పోతే రెండు సార్లు ఫౌండేషన్ వేశారు తమ్ముళ్ళు ఇప్పటికి మూడు సార్లు తిక్క శంకరయ్య ఏం చెప్పాలి ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడ బందర్ పోర్టుకి నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి అది తొందరలోనే పూర్తి చేయాలనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి రేపు ఇల్లుండ మళ్ళా తిక్క శంకరయ్య దానికి ఫౌండేషన్ వేస్తాడంట ఏమనాలి ఇవన్నీ ఇదే కాదు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఈ సైకోకి విశ్వసనీయత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇతను ఒక వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా ఇతను ఒక మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా